సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్రపంచ కప్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు మహేందర్ సింగ్ ధోని. టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ప్రస్తుతం సినిమా రంగం వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భారత్కు 3 ఐసీసీ ట్రోఫీలు అందించి సక్సెస్ఫుల్ కెప్టెన్గా ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు సినిమా రంగంలోనూ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా కొనసాగాలనుకుంటున్నాడు. ఇప్పటికే ధోని వైఫ్ సాక్షి ధోని ఎంటర్టైన్మెంట్ పేరుతో ఎల్జేఎం మూవీని తెరకెక్కించింది. అయితే ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో నెక్స్ట్ సినిమాకు ధోని బరిలోకి దిగబోతున్నాడు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపులర్ సినిమాతో గ్లోబల్ రేంజ్లో హిట్ కొట్టాడు. ఈ ఒక్క సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. తాజాగా ఎంఎస్ ధోనిని రామ్ చరణ్ ముంబైలో మీట్ అయ్యాడు. ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో ఇరువురి ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. ధోని చెర్రీ కలిసి ఓ సినిమా తీస్తే చూడాలని ఉందంటున్నారు. కానీ వీరిద్దరూ ఏదో యాడ్ కోసం మీట్ అయినట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. అయితే అంతకంటే ముందు ధోని స్టైలిష్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. కొత్త తరహా హెయిర్ స్టైల్తో డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో టార్జాన్ తరహా హెయిర్ స్టైల్తో కిక్ ఇచ్చిన ధోని మళ్ళీ ఇప్పుడు దాదాపు అలాంటి హెయిర్ స్టైల్తో దర్శనమిచ్చాడు. యాడ్ షూట్ కోసమే ధోని తన తల వెంట్రుకల్ని పెంచుతున్నాడని అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే లుక్తో రామ్ చరణ్ కలిసి ఫోటోలకు ఫోజిచ్చాడు ధోని. దీంతో ఈ క్రేజీ ఫ్రేమ్ క్షణాల్లో నేషనల్ వైడ్ ట్రెండ్ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.